బస్సెస్ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. గాయపడిన వారికి విశాఖలో చికిత్స కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు, అలాగే తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఇక సెస్ ప్రమాద బాధితుల్ని చంద్రబాబు పరామర్శించారు. వేపర్ క్లౌడ్ పేలుడు వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పారు. దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం. అలాగే బాధ్యుల్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పారు. కదాని వ్యవహారంపై జేపీసీ వేయాలి అని చెప్తోంది కాంగ్రెస్. దేశ సంపదని దోచుకున్న వారిని జైలుకి పంపించాలి అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు రాజీవ్ విగ్రహం జోలికి వస్తే ఊరుకునేదే లేదని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల పెడతామని చెప్పారు. రైతు బంధు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి అన్నారు కేటీఆర్. అదాని విషయంలో రాహుల్, రేవంత్ కి విభేదాలున్నాయన్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదు, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుని కూడా ఖచ్చితంగా మార్చేస్తామని చెప్పారు కేటీఆర్. ఇక వైద్యుల రక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు సొంతంగా రక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పింది. అలాగే వైద్యుల భద్రతపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ఒక మెకానిజం ఉండాలి అని చెప్పి క్లియర్ గా చెప్పింది సుప్రీంకోర్టు. ఇక కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ల మధ్య పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా స్వయంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర స్థాయి హోదా సాధించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటి అన్నారు. అండ్ ఫైనల్లీ పోలాండ్ ప్రధానితో పలు అంశాలపై చర్చించారు భారత ప్రధాని మోదీ. యుద్ధంతో సమస్యకి పరిష్కారం లభించదు అన్నారు. అలాగే చర్చలతో సంప్రదింపులతో శాంతి నెలకొల్పాలని, పశ్చిమాసియా సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు మోదీ. We'll be right back.